हेलो एवरीवन, वेलकम बैक टू आवर यूट्यूब चैनल दीवी विद। टुडे आई एम गोइंग टू शो यू द एक्सपीरियंस ऑफ स्नो इन ब्रुसेल्स। दिस इज हाउ द स्ट्रीट लुक्स आउटसाइड माय होम। सुपर कदा, चूसारा कार्स मोत्तम स्नो, रोड्स मोत्तम कूडा स्नो अने अनुकोंडी। నడిచేటప్పుడు చాలా కేర్ఫుల్గా నడవాలి, లేదంటే మన నడుములే విరుగుతాయి। బ్రుసెల్స్లో ఇది నా ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్ అనుకుంటా, నేను యాక్చువల్లీ సెకండ్ ఎక్స్పీరియన్స్ అనే అనుకోవాలి। లాస్ట్ మంత్ జస్ట్ స్నో కోసం మోంట్రిగి అని మౌంటైన్ ఏరియాకి వెళ్ళాం। ఎక్కడ పడుతుందని తెలుసుంటే అక్కడ దాకా వెళ్ళే వాళ్ళమే కాదు। వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు బోన్ రిగ్ క్లిప్స్ కూడా చూపిస్తా। ఇది మా ఇంటి దగ్గర ఉండే ట్రామ్ స్టాప్, అదిగో ట్రామ్ వస్తుంది చూడండి। లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, బెల్జియన్స్ ఎలక్ట్రిక్ ట్రామ్ ఇన్వెంట్ చేశారని। ప్రజెంట్ రన్ అయ్యే లేటెస్ట్ మోడల్ ఇది। ఇక్కడ ట్రాక్స్ చూసారా, ఫుల్ ఆఫ్ స్నో। ఇది ట్రామ్ స్టాప్ దగ్గర ఉండే చిన్న గార్డెన్ ఏరియా చూడండి, ట్రీస్ మీద ఎంత స్నో ఉందో। దిస్ ఈస్ వాటర్ ఫౌంటైన్, చూసారా ఫ్రీజ్ అయిపోయింది। సీ ద బిల్డింగ్ టాప్స్, స్నోతో మొత్తం కవర్ అయిపోయింది। ఇప్పుడు మనం మా ఇంటి దగ్గర ఉండే కొంచెం పెద్ద పార్క్ దగ్గరికి వెళ్దాం। ఇది మా ఇంటి దగ్గర ఉండే ఒక రెస్టారెంట్, నిర్మానుష్యంగా ఉంది కదా। సమ్మర్లో అయితే ఇక్కడ కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత క్రౌడెడ్ ఉంటుంది। ఐ విల్ షో యూ ఇన్ వన్ ఆఫ్ మై ఫ్యూచర్ వీడియోస్। This is Josephat Park। మేము ఆల్మోస్ట్ లక్కీ అనే అనుకోవాలి। అట్లీస్ట్ లాస్ట్ 3 ఇయర్స్ లో ఇంత స్నో ఫాల్ పడడం ఇక్కడ ఫస్ట్ టైం। మేబీ కరోనా ఎఫెక్ట్ అయ్యుండొచ్చు। చూడండి ఈ లేక్ ఎంత బాగుందో, వావ్, వాటర్ ఎంత ప్యూర్గా ఉందో అసలు। చూడండి సరౌండింగ్స్ ఎంత బాగుందో, వైట్గా, కొత్త ప్లానెట్కి వచ్చినట్టుంది కదా।
ఇక్కడ టెంపరేచర్ -6 degrees అంట, కానీ ఇట్ ఫీల్స్ లైక్ -20. చూసారా ఇక్కడ పిల్లలు ఎంత బాగా స్నోలో స్కేట్ చేస్తున్నారో. చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేస్తారు, వాళ్ళకి చలి కదా. కొంతమంది అయితే షార్ట్స్ వేసుకొని జాగ్ చేస్తుంటారు. వామ్మో, ఇమాజిన్ చేస్తుంటేనే భయం వేస్తుంది. ఆవ్, ఈ స్నో చూడటానికి చాలా బాగుంటుంది అండ్ వన్స్ ఇన్ ఏ వైల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. కానీ స్నో ఏరియాస్లో ఉండాలి అంటే నాట్ సో గుడ్ అని అనాలి. మ్యాక్సిమం 15 మినిట్స్ బయట ఉంటే చాలు, హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోతాయి, ఫేస్ రెడ్గా అయిపోతుంది అండ్ పొరపాటున నార్మల్ స్పోర్ట్స్ షూస్ వేసుకున్నామో లెగ్స్ అయితే ఇంకా స్పస్సే తెలియదు. మనకు దీనికన్నా సమ్మర్స్లో ఉండటమే బెటర్ అనిపిస్తుంది. As I promised in the start of my video, here are few clips of moon trekking. Sorry friends, appudu memu detail video cheyalekapoyam. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ బిగ్ థమ్స్ అప్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.